హలో గుడ్ ఆఫ్టర్నూన్ నేను 96లో ఈ ఫీల్డ్లోకి వచ్చాను 96 యశోద హాస్పిటల్లో యాజ్ ఎ ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను అక్కడ 8 సంవత్సరాలు చేసిన తర్వాత విజయ డయాగ్నోస్టిక్స్లో 8 ఇయర్స్ వర్క్ చేశాను దాని తర్వాత మన ఆక్సిజన్ అల్వాల్లో స్టార్ట్ చేశాను ఇక్కడ చూసినా చూడ మీ అందరి అభిమానంతో ఒక్కొక్క స్టెప్ పైకి వస్తూ వచ్చాము హాస్పిటల్ స్టార్ట్ చేసింది కూడా మీ అందరి అభిమానాలు ఇట్లాగే కొనసాగితే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 23 మా ఏం కూడా 23 డిసెంబర్ అల్వాల్లో ఇంకొక హాస్పిటల్ కట్టబోతున్నాను కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తున్నాము మీ పేషెంట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా మీ పేషెంట్ మీ అక్కడ ఆ హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పాలి అదొక్కటి నేను చెప్తున్నాను అంటే మీరు కాదు మీ పేషెంట్ మీ క్లినిక్ వచ్చి అదే హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్దామని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేయాలనేది నా కోరిక మా హాస్పిటల్లో ఆ సర్వీస్ ఇస్తాం మా ఉద్దేశం అది ఒక్కటే అండి ఇప్పటి వరకు వాటెవర్ అంటే కొంతమంది నా దగ్గరికి ఆల్రెడీ వచ్చి ఉన్నారు ఒక 10 మెంబర్స్ దాకా కనబడ్డారు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఏ వ్యక్తి కూడా బాధపడినట్లు నేను అనుకోలేదు ఇప్పటివరకు నా లాస్ట్ 10 ఇయర్స్ ఈ అంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అంటే మనం అందరం పెద్ద పెద్ద హాస్పిటల్ సర్వీస్ చేస్తూ వస్తున్నాం ఒక చిన్న హాస్పిటల్లో ఇట్లాంటి హాస్పిటల్లో అట్లాంటి సర్వీసెస్ ఇస్తూ ప్లస్ అదే మన టీం కూడా డాక్టర్స్ కూడా మీరు చూశారు కదా హాస్పిటల్ రేపు స్టార్ట్ చేస్తున్నారు ఇంతమంది డాక్టర్స్ టీం నాతో పాటు ఉన్నారు అంటే అది మన మన అందరం చేసుకున్న అదృష్టం అనుకోవాలి యాక్చువల్గా అంటే మన చిన్న హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబిలిటీ పెడుతున్నాము అదొకటి మన అడ్వాంటేజ్ అదే తక్కువ ప్రైస్లో మనం ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్నామో అదే వైద్యం ఇక్కడ మీకు 50% తక్కువ రేట్లో చేయబోతున్నాం మనం ఆ పేషెంట్స్ మెయిన్గా మనకు కావాల్సింది ఒక పేషెంట్ కాదండి దే హ్యావ్ టు సెండ్ మోర్ పేషెంట్స్ లైక్ మీ ఏరియాలో మీకు ఆ హాస్పిటల్ పోయినందుకు మీరు మంచి చేశారనే ఒక దృక్పథం మన ఆ ఏరియాలో అందరికీ కలిగే విధంగా మనం అయితే సర్వీస్ ఇవ్వగలుగుతాము థ్యాంక్ యూ ఆల్ స్పెషల్ కాన్ఫిడెన్స్ కోసం పెట్టారు క్యామరాలో ఉండేది అది చాలా పెద్ద ఒకటి అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్లాంట్స్ అన్నీ ఉంటాయి అందులో దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఒకటి ఇంపార్టెంట్ అందులో మంచి బెస్ట్ ఆఫ్ ద ఫిజియోథెరపీ కేర్ కూడా మనం పెట్టుకుంటున్నాం ఇక్కడ ఒక టీమ్ ఫిజియోథెరపీ టీమ్ ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పార్ట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అనుకుంటాం మేము పోస్ట్ ఆపరేటివ్ కాంపిటీషన్స్ చూడడం కానీ వాళ్ళని నడిపించి ఫిట్ అయిన తర్వాత ఇంటికి పంపించడం నడిపించడం అంటే మామూలుగా నడిపించడం కాదు మెట్లు కూడా ఎక్కించడం వాళ్ళకి బాత్రూమ్ టాయిలెట్లకు పోయి వాళ్ళకై వాళ్ళు మేనేజ్ చేసుకునే అంతవరకు రీహాబ్ అనమాట ఒక స్టెప్ డౌన్ ఆపరేషన్ తర్వాత రీహాబ్ అంతా అయిన తర్వాత ఇంటికి పంపించే ఇది కూడా ఫెసిలిటీస్ కూడా చేసేటట్టు మన మంచి ఇది ఫిజియోథెరపీ కూడా ఏ టైంలో అయినా ఎప్పుడైనా మీరు సురేందర్ గారికి కానీ మాకు కానీ నాకు కానీ ఎవరిని కాంటాక్ట్ చేసినా కానీ రెస్పాన్స్ మీకు ఉంటుంది ఏది అట్లీస్ట్ అడ్వైజ్ అయితే ఉంటుంది ఏం చేయాలి ఏం నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయొచ్చు చేయకూడదు అని అదే చెప్తాను కోవిడ్ పేషెంట్ రిటర్న్ వచ్చిన తర్వాత 2 యాక్సిడెంట్స్ అయిన తర్వాత లంగ్స్లో వాటర్ వచ్చేస్తుంటుందా కోవిడ్ అయి వచ్చింది అనుకోండి పేషెంట్ 2 యాక్సిడెంట్స్ కూడా అయిపోయినాయి అయితే అప్పుడప్పుడు ఈ లంగ్స్ బ్రీతింగ్లో పెయిన్ వస్తుంది అన్నమాట ఇప్పుడు పల్మనరీ రిఫర్ చేస్తే లైట్ వాటర్ వచ్చింది అన్నారు అది రావచ్చా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కాంప్లికేషన్స్ రకరకాలుగా ఉంటాయి మనం అప్పుడప్పుడు వాళ్ళలో పోస్ట్ కోవిడ్గా న్యూమోనియాస్ డెవలప్ అవుతూ ఉంటాయి తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ వాళ్ళ సెన్సిటైజ్డ్ లంగ్స్ ఉంటాయి ఆల్రెడీ ఆస్మా అలర్జీస్ వాళ్ళలో ఏమవుతుందంటే ఇప్పుడు పేషెంట్స్ మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది వాళ్ళలో ఇదివరకు ఏం సిమ్టమ్స్ లేదు బట్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళలో ప్రామినెంట్గా సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి దగ్గు రావడం సో వాళ్ళలో చూస్తే ఆసమాస్ రావడం మందిలో లేదంటే సివియర్ అలర్జీగా కన్వర్ట్ అవుతుంది కంప్లీట్గా బ్రేక్లెస్నెస్ ఉండడం ఎఫిషియన్స్ అనేది చాలా తక్కువ ఎఫిషియన్స్ మనకు అందరిలో పోవాలి చాలా తక్కువ అన్లెస్ వాళ్ళకి అదర్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే తప్ప ఏమన్నా ఇంకా న్యూమోనియాతో ఫామ్ అవ్వచ్చు లేదంటే వీక్నెస్గా ఫామ్ అయ్యి టీబీతో కూడా ఫామ్ అవ్వచ్చు పోస్ట్ కోవిడ్లో బట్ బ్రేక్ ఆఫ్ టీవీ రావాల్సి వస్తుందా బ్రేక్ ఆఫ్ అధికం ఉంటుంది 2 నెలలకి బ్రేక్ ఆఫ్ ఉంది చెమట రాదు బ్రేక్ ఆఫ్ ఉంటుంది బ్రేక్ ఆఫ్ కొంతమందిలో ఉంటుంది బ్రాంకోడైలేటర్స్ ఇచ్చిన వాళ్ళు ఇన్హేలర్స్ ఇచ్చిన ఈజీగా తక్కువ సో అప్పుడు వాళ్ళని అసెస్ చేసుకోవాలి మనం అయితే మళ్ళీ సిటీ స్కాన్ తీసుకోవడం కానీ లేకపోతే ఎక్స్రే తీసుకొని వాళ్ళని ఏమన్నా లైన్ ఫైబ్రోసిస్ ఫామ్ అయిందా సార్ న్యూమోనియా అంత ఈజీగా హీల్ అవ్వదు అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 4 to 8 వీక్స్
ఆ నిమోనియా రికవర్ అవ్వడానికి మనకు ఆ మరకలు పోవడానికి ప్రీ ఎగ్జిస్టింగ్ టీబీ పాత మరకలు ఉంటాయి కొంతమందిలో వాళ్ళలో ఇప్పుడు మళ్ళీ సూపర్ ఎడెడ్ కోవిడ్తో కూడా యాక్టివేట్ అవుతూ ఉంటారు ఆ మరకల్లో ఇన్ఫెక్షన్ కావడం వాటితో పాటు ఎలర్జీ చేంజెస్ ఉండడం వల్ల ఇంకా పాపం అంత ఈజీగా రిజాల్వ్ అవుతుంది సో అప్పుడు మళ్ళీ వాళ్ళని మనం రీఅసెస్ చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్స్ కానీ పిఎఫ్ఈస్ కానీ అవి చూసుకొని అవి దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి దాని తగ్గట్టు ఇంజరీస్ ఇవ్వడం కానీ బాంకోడైరెక్ట్ ఇవ్వడం కానీ మనకు జరుగుతుంది कैंसर मेडिकल आंकोलॉजिस्ट मेडिकल आंकोलॉजिस्ट आंकोलॉजी सो मेरे कैंसर अभी मध्य कल चला चाल कारण दिन दाखिल डायबिटी